పెట్టుకున్నట్టున్నది. తనపై దాడి చేసినా ఎదురు దాడులు చేయబోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మెత్తగా మాట్లాడుతున్నానని అనుకోవద్దని, పరిస్థితులకు తగ్గట్లే కొద్దిగా వెనక్కి తగ్గుతున్నానని స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. అంతకుముందు కొత్తగూడెం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. తల్లాడ సెంటర్లో ఓ వ్యక్తి పవన్ కారుపైకి చెప్పు విసరడం సంచలనం సృష్టించింది. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో పవన్ అభిమానుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది. తెలంగాణ పర్యటనలో మూడో రోజు పవన్ కళ్యాణ్ నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఖమ్మం ఎంబీ గార్డెన్స్ లో జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ తాను పదవులు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. సామాజిక న్యాయమే తనకు ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో సీట్లు ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం రాదని కూడా స్పష్టం చేశారు. ప్రజలకు అండగా నిలబడితే తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తనపై దాడులు చేసినా తాను ఎదురు దాడి చేయబోనన్నారు. సమస్యలపై అధికార పక్షాలను నిలదీయడం అంటే తిట్టడం కాదన్నారు. మానవత్వంతో ఉన్న రాజకీయాలు చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. మానవత్వానికి ప్రతీక ఏమిటి? మనుషుల్ని విడదీయటమా, మనుషుల్ని కలపడమా? అంటే మనుషుల్ని కలపడమే మానవత్వం. ఆ మానవత్వంతో కూడిన రాజకీయాలు చేయడానికి జనసేన పార్టీ ఈ రోజు మీ ముందొచ్చింది. ప్రజల పక్షం నాది లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు, నాది ప్రజల పక్షంతో కూడిన పాలిటిక్స్. నాది ప్రజా సమస్యలు ఎక్కడున్నాయో అది నేను ఒక అటువైపు వామపక్ష భావం కాదు, రైట్ వింగ్ భావజాలం కాదు. నాది ప్రజల భావజాలం, నాది ప్రజలకి న్యాయం ఎలా జరుగుతుందో ఆ భావజాలనే ముందుకు తీసుకెళ్తారు. అది ఒకసారి అలా కనిపించచ్చు, ఒకసారి ఇలా కనిపించచ్చు. అందుకని నేను సంపూర్ణంగా మీ అండదండలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తనను కదిలించిందన్నారు జనసేన అధినేత. 2019 ఎన్నికల్లో అద్భుతాలు చేస్తామని చెప్పడం లేదని స్పష్టం చేశారు. మెత్తగా మాట్లాడతానని కొందరు అనుకోవచ్చు, కానీ వ్యూహంలో భాగంగానే కొద్దిగా వెనక్కు తగ్గుతానన్నారు. ప్రేమించే వాళ్లకు తప్ప వేషించే వాళ్లకు సమయం ఇవ్వనన్నారు. రాజకీయాల్లోకి రావడానికి ఒక కారణం నల్గొండ ఫ్లోరోసిస్ సమస్య. ఇప్పటిదాకా తెలియదు, కానీ కారణం కూడా చెప్తాను. నా తమ్ముడు సినిమా అయిపోయినాక 100 రోజులు పండుగ జరుపుకోకుండా డబ్బులతోటి ఏదైనా సరే నల్గొండ జిల్లా వాసులు ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకొని ఏదైనా చేద్దామనుకున్నప్పుడు అక్కడ స్థానిక రాజకీయ పక్షాలు మమ్మల్ని పనిచేయనివ్వలేదు. అది నాకు చాలా బాధ కలిగించింది. ఒక మంచి పని చేయడానికి కూడా ఎందుకింత అడ్డంకులు, ఎందుకింత వ్యతిరేకత? ఏ ప్రజలు నలిగిపోతున్నప్పుడు ఒక రాజకీయ పక్షం రాజకీయాలు చేయడమేనా? ఎప్పుడు అండగా నిలబడతాం ప్రజలకి అని నాకు చాలా ఆవేదన, చాలా బాధ కలిగించింది. పవన్ కళ్యాణ్ మూడు జిల్లాల కార్యకర్తలతో సమావేశం కావాల్సిన ఎంబీ గార్డెన్స్ లో నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేకపోయారు. దాంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో గందరగోళం తలెత్తింది. స్టేజ్ వైపు అభిమానులు తోసుకురావడంతో పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని త్వరగా ముగించారు. పవన్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు అత్యుత్సాహం చూపడంతో ఎంబీ గార్డెన్స్ లో తొక్కిసలాడ్ జరిగింది. కుర్చీలు విరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ వాహనం వద్దకు తీసుకెళ్లడానికి కూడా పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఓ ఎస్ఐ కూడా గాయపడ్డారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ కొత్తగూడెంలో తన అభిమానులు శ్రీజ, గుబ్బల సతీష్ ను కలిశారు. తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీజను గతంలో పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆ తర్వాత వైద్యానికి శ్రీజ శరీరం సహకరించడంతో పూర్తి ఆరోగ్యవంతురాలైంది. శ్రీజ కోలుకోవడంపై పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేదే సినిమా ఫ్లెక్సీ కడుతూ ప్రమాదానికి గురైన గుబ్బల సతీష్ అనే అభిమానిని కూడా పవన్ పరామర్శించారు. సతీష్ వైద్యానికి అయ్యే ఖర్చంతా భరిస్తానని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తానని పవన్ హామీ ఇచ్చారు. సతీష్ కుటుంబానికి 56,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. రాత్రి కొత్తగూడెంలో బస చేసిన పవన్ కళ్యాణ్ ఉదయం భారీ ర్యాలీగా ఖమ్మం బయలుదేరారు.
దారిలో పలుచోట్ల అభిమానులు పవన్ చూసేందుకు ఉత్సాహం చూపించడంతో ర్యాలీ నెమ్మదిగా సాగింది. తల్లాడ సెంటర్ కు పవన్ కళ్యాణ్ ర్యాలీ చేరుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. పవన్ ఉన్న కారు పైనే ఆ చెప్పు పడటం కలకలం రేగింది.